శాసించింది, శాసిస్తోంది. ఈ శతాబ్దంలో ఖచ్చితంగా ప్రతి శతాబ్దంలో మానవవాదం ఎంతగా ప్రబలినప్పటికీ మాయని మచ్చలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవవాదానికి మాయన మచ్చలుగా, మానవేతిహాసంలోనే మాయన మచ్చగా మిగిలిపోయినాయి. నాకు అత్యంత విశ్వాసం ఉన్నది, ఎప్పుడో 110 ఏళ్ల క్రితం సుమారుగా విక్టర్ హ్యూగో తన పుస్తకంలో రాశాడు, మనిషి భవితవ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఇన్ ద 20th సెంచురీ వార్ విల్ బి డెడ్. కానీ నాకు గట్టి విశ్వాసం ఉన్నది, ఇప్పుడు నడుస్తున్న శతాబ్దం ఒక 100 ఏళ్ళు ఆలస్యంగానే సరే మానవ విలువల్ని, మానవవాదాన్ని అన్నిటికంటే ప్రధానంగా భావించి ప్రపంచంలో ఈ కులాలు, వర్గాలు, మతాలు, ఎల్లలు వాటికి అతీతమైనటువంటి ఓ గొప్ప లోకాన్ని మన బిడ్డలకు అందిస్తోంది అని. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది, ఇది మరింతగా విస్తరిస్తుంది, కానీ సంకుచితం సాధ్యం కాదు. రెండోది ఆధునిక. గత 200 సంవత్సరాలుగా, ఆ మాటకు వస్తే 500 సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగిన పోరాటం ఏమన్నా ఉంటే, ఈ మొత్తానికి వెనక ఈ పూలల్లో దారంలాగా దాగి ఉన్నటువంటి అంశం ఏమన్నా ఉంటే అది ఆధునికీకరణ, మనిషి ఆలోచనలో ఆధునికీకరణ. ఎడ్జీ వెల్స్ చెప్పినట్టుగా, ఎప్పుడో ఆదివ మానవుడు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోలేక ఓ సంఘటన జరిగింది, దానికి సరైనటువంటి హేతుబద్ధమైన కారణాలు చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఏదో ఊహించుకున్నాడు. పిడుగు పడిందంటే ఎక్కడి నుంచి ఏం పడిందో అర్థం కాల, ప్రమాదం జరుగుతోంది. కొన్ని చోట్ల ఇళ్ళు కాలుతున్నాయి, కొన్ని సందర్భాలు మనుషులు పోతున్నారు, ఏదో ఉంది. కాబట్టి అర్జునుడి శీల అని చెప్పాల, దాన్నే ఎడ్జీవెల్స్ అని చెప్పాను, ఎడ్జీవెల్స్ అన్నాడు ఫెటిష్ అని చెప్పాను. కార్యకారణ సంబంధం స్పష్టంగా తెలియకుండా రెండు యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలను చూసి మంచి సంబంధాన్ని అంతకట్టడం అని చెప్పాను. అదే తొలినాటి మతం, అంటే ఓ రకంగా ఆనాటి శాస్త్రీయ దృక్పథంతో వచ్చిన మతం పిడివాదంగా మారిపోయి ఈ జనం మీద కూర్చుని కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఏ అజ్ఞానంలో మగ్గుతున్నామో దాన్నే ఈవేళ శాస్త్ర సత్యంగా భావించమని చెప్పని కోట్లాది మంది మెదళ్ళ మీద చాలా విష ప్రభావాన్ని చూపుతూ వచ్చింది. దానిలో భాగమే ఎన్నో సందర్భాల్లో నిరంతరం మనం చేసేటువంటి మూర్ఖ పనులు, చెప్పే మూర్ఖ మాటలు, మనం విస్తరిస్తున్నటువంటి మూర్ఖ ఆలోచన. మళ్ళీ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఎంతోమంది చెప్తూ వచ్చారు, గెలీలియో ఆ పైనుంచి కిందకి ఓ ఇనుప ముక్కని, ఓ రాయిని, కాస్త తేలికపాటి మరో పదార్థాన్ని కింద పడేసి అన్నీ ఒకేసారి పడతాయని చెప్పి రుజువు చేసేదాకా కొన్ని 1000 సంవత్సరాల పాటు బరువుగా ఉన్న తొందరగా పడుతుంది చెప్పి నమ్మేశారు. ఎవడో చెప్పాడు పరిశోధన తరగతి, ఆయన చెప్పేదాకా ఇది సత్యమైన సంకల్పం అర్థం కాలేదు. ఈవేళ చాలా సులభంగా అనిపిస్తుంది, అంటే దృష్టాంతాన్ని కాకుండా ఎవరో చెప్పారు కాబట్టి పిడివాదాన్ని పట్టుకోవడం అని చెప్పనేది శతాబ్దాల పర్యంతం కేవలం భారతదేశంలో కాదు, సహస్రాబ్దాల పర్యంతం అన్ని సమాజాల్లో కొనసాగుతూనే వచ్చింది. అట్లాగే చార్ల్స్ డార్విన్, ఆయన పాపం ఒక మత ప్రబోధకుడుగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటే సామాన్యులు వెంటనే చూడలేరు, సమయం పడదు. అందుకే అది జరిగి 147 గడిచినా ఇంకా మన ఆలోచనలో చాలా తికమక ఉంది. దేవుడు ఉన్నాడు లేదా ప్రశ్న, ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. మనకి తెలియని శక్తి ఏదో ఉందని నమ్మేవాడు చాలా మంది ఉన్నారు, నమ్మనివాడు చాలా మంది ఉన్నారు, దానిలోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే తెలియని విషయాలను గురించి రుజువు చేయడం అనవసరం. కానీ మూఢనమ్మకాల విషయం, ఏ రకమైన హేతుబద్ధమైన ఆధారం లేకుండా ఆ నమ్మిక వల్ల నష్టం కలుగుతున్నా కూడా ఆ మార్గాన్ని పోతున్న విషయంలో
స్పష్టంగా దానికి విరుద్ధంగా మనకు ఆధారాలు తెలుస్తున్నా కూడా, ప్రమాణాలు ఉన్నా కూడా దాన్ని విస్మరించేటువంటి మూఢనమ్మకాలు, జీవితాన్ని చాలా దెబ్బ కొట్టే మూఢనమ్మకాలు, ఖర్చు ఇబ్బంది ఆరోగ్యంగా మరొకటి కానీ పూర్తిగా నాశనం కావటం ఇలాంటివన్నీ తెలిసి కూడా పాటించే మూఢనమ్మకాలు, దాన్ని కొనసాగించడం. అందున మన దేశం లాంటి చోట్ల ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం చారవాకులు లాంటి వాళ్ళు నిర్భయంగా ఈ సంస్కృతిలో ఈ సంప్రదాయంలో భాగంగానే ఈనాటికి కూడా అపూర్వ పంపించేటువంటి భావాలు నిర్భయంగా ప్రకటించినటువంటి దేశంలో ఈనాటి కొనసాగటం దురదృష్టం. అయితే ఎక్కువ కాలం కొనసాగుతుందని అనుకోవడం ఇప్పటికే చాలా తగ్గే అడపదడప చూస్తున్నాం. నిన్ననే ఎక్కడ పేపర్లో చూశాను, సజీవులైనటువంటి పిల్లల్ని కొంతసేపు భూమిలో పాతి పెట్టేసినట్టయితే ఏదో మంచి జరుగుతుందని చెప్పిన నమ్మకంతో చేస్తున్నారు, ఇప్పుడే ఆపేశారు పోలీసులు జోక్యంతో ఇవాళ పత్రికలు అనుకుంటా, నేను పత్రికలను చూశాను అక్కడ. సరే వాస్తవంగా చెప్పనక్కర్లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని దక్షిణ ఎత్తున్నారు కాబట్టి ఖర్చు పెట్టుకుని ఉత్తరాన తూర్పున పల్లె ఉండాలి కాబట్టి అక్కడ మనకి తవ్వడానికి ఖర్చు పెట్టుకుని అంత గందరగోళం చేసి ఎండాకాలంలో దక్షిణాన పడమటన బాగా వేడి వస్తుందని తెలిసినా కూడా ఈశాన్యంలో ఉన్నటువంటి చాలా చల్లగా ఉంటుందని తెలిసినా కూడా ఈశాన్యంలో మాత్రం ఆ గదిలో ఉండకూడదు, ఆ నైరుతిలో మాత్రం ఉండాలి, ఇట్లా రకరకాలుగా మనం జీవితాన్ని గందరగోళం చేసుకోవటం మనం చూస్తున్నాం. ఏ రంగంలో చూసినా సరే నిర్హేతుకమైనటువంటి ఈ నమ్మకాలతో, నిరాధారమైనటువంటి ఈ మూర్ఖపు ఆలోచనలతో, కేవలం ఆత్మవిశ్వాసం లేని కారణంగా అభద్రతాభావం వల్ల కోట్లాది మంది నాశనం అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, పెళ్ళి పెట్టే ఖర్చు దాన్ని మూఢనమ్మకంగా మనం అనుకోకపోవచ్చు. నా దృష్టిలో చాలా దుస్సంప్రదాయం, బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు మనం కూడా దాన్ని దూరంగా ఉండలేకపోతున్నాం. చాలామంది మనం చూసి చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈవేళ చాలా సామాన్యుల కుటుంబాలను చూసినట్టయితే, పేదల కుటుంబాలు చూసినట్టయితే పెళ్ళిళ్ళకి ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టే ఖర్చు వాళ్ళ జీవితం మొత్తంలో పొదుపు చేసే మొత్తానికంటే ఎక్కువ ఉంటున్నారు. దాంతో ఉన్న కొద్దిగా అప్పులప్పులు కూరుకుపోతున్నారు. ఒకరిని చూసి ఒకటి ఆపలేకపోతున్నాం, మూఢనమ్మకం అనిపించకపోవచ్చు, అది కేవలం దుబారా అనిపించవచ్చు. నా దృష్టిలో సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల చాలా మంది ఇలా నలిగిపోతున్నారు. వాటి మీద చాలా పెద్ద పోరాటం కావాలి. ఆధునికీకరణ అంటే అటు శాస్త్ర విజ్ఞానం, ఇటు హేతుబద్ధమైన ఆలోచన, ఇటు జీవితాన్ని సుఖ సంతోషంతో నింపుకోవడం కోసం చెప్పని అందరికీ, ఏ ఒక్కడికి మాత్రం కాకుండా అందరికీ ప్రకృతి సమతుల్యాన్ని పాటిస్తూనే ప్రపంచంలో మనిషి ఎదగవలసినటువంటి స్థాయికి ఎదిగే అవకాశాన్ని కల్పించి ఆ ఆలోచన చేసినటువంటి దార్శనికుల్లో ఈ దేశం నుంచి గత శతాబ్దంలో ప్రప్రథముడు ఎంఎన్ రాయ్. మూడోది ఎంఎన్ రాయ్ ఆలోచనలో నిరంతరం కనిపించేది ఏమిటంటే అధికారం అనేది లక్ష్యం కాదు. అసలు మనిషి మీద మరో మనిషి పెత్తనం చలాయించడం చెప్పన్నది అది సమాజ నిర్మాణంలో కీలకమైన అంశం కానే కాదు. నిజమైన అధికారం చాలా బాధ్యతగా ఉండాలి. జీవితంలో ఎన్నో రంగులున్నాయి. నిజంగా జీవితాన్ని ఆస్వాదించేవాడు, ఆనందాన్ని పొందదలుచుకున్నవాడు ఆ జీవితంలో నవరసాలని కూడా ఆనందంగా పొందగలడు. బాధ్యతలు చేపట్టాల్సి వస్తే అదొక బాధ్యతగా మాత్రమే తప్పదు కాబట్టి, సమాజానికి అవసరం కాబట్టి చేపట్టడం తప్ప అదేదో ఆభరణంగానో భుజకీర్తిలాగానో భావించేవాడు వాడు ప్రపంచానికి ఏం చేయలేడు. అందుకే అధికార కేంద్రీకరణ నిరసించాడు. ప్రజలకు ఎంత చేరువగా అధికారం నిర్వహిస్తే అంత న్యాయం దొరుకుతుందని విశ్వసించాడు. ఈనాటికి కూడా ఎందులో ఉన్నతాధికారులు, నిన్న సాయంత్రం నేను పట్నాలో ఉన్నా, ఇప్పుడు కూడా 2005లో కూడా, అరే మీరంతా నాశనం చేశారా ఎందుకంటే 30 లక్షల మంది జనాభాని, ఈ 50 ఏళ్ళ నుంచి గందరగోళం చేశారు ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్నారు కాబట్టి ఎప్పటికైనా జనం చేతుల్లో పెట్టండి అని చెప్పంటే అమ్మో జనాన్ని నమ్మడానికి లేదని చెప్తున్నారు. ఆ జనం డబ్బులతో
జనమిచ్చిన అధికారాన్ని జనానికి పంచడానికి జనం మీద నమ్మకం లేదని వీళ్ళంతా అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు. అంటే ఇప్పటికి కూడా ఈ దేశంలో ఈ అధికారం ప్రజలది. అక్కడ కూర్చున్నవాడు అడగిన వాడు సేవకుడు మాత్రమే. వాడు కేవలం బాధ్యత నిర్వహించాలి కానీ కర్తనం చేయడం కోసం కాదు అన్నటువంటి స్పృహ లేదు. ఎప్పుడన్నా ఈ ప్రజల చేతికి మళ్ళీ వాళ్ళ అధికారాన్ని వాళ్ళకే అప్పగించే పరిస్థితి తప్పనిసరిగా కలిగినా కూడా అదేదో తమ జేబులో ఉన్న ముళ్ళిపోతుంది అనుకుంటున్నారు తప్ప చేయవలసిన పని చేస్తున్నామన్న స్పృహ లేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని మనం అడ్డదిడ్డంగా చేసేసాం, తలకిందులుగా మార్చేశాం. ఆనాడు రాసుకున్నప్పుడు ఉన్నటువంటి అద్భుతమైన ఆలోచనలు వేరు, ఈనాడు ఆచరణలో ఉన్నటువంటి పద్ధతులు వేరు. ఎంఎన్ రాయ్ చాలా నిర్దిష్టంగా సుస్పష్టంగా ఎలాంటి సందేహాలకి తావు లేకుండా ఎలాంటి భ్రమలకి ఆయన మోసపోకుండా అధికారాన్ని గురించి బాధ్యతని గురించి సార్వభౌమత్వం ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని గురించి చాలా సహేతుకంగా వివరించి చాలా సులభంగా విడమర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిన విషయం. ఇప్పటికి కూడా అది అమలు కాకపోవటం ఈ దేశం దురదృష్టం. గత 57గా ఎన్నయ్య గారు అందా చెప్పినట్టుగా ఈ దేశంలో మౌలికమైన రాజకీయ పోరాటం పనికొచ్చే పోరాటం అన్న సాగుతుంది అంటే ఆ మొత్తానికి ఎంఎన్ రాయ్ భావాలు, రెండో పక్కన మహాత్మా గాంధీ భావాలు. గాంధీ భావాల్లో అంతటి స్పష్టమైనటువంటి హేతుబద్ధత లేకపోవచ్చు అన్నింటిలో కూడా. ఇంట్యూటివ్గా ఆయనకు వచ్చుండొచ్చు సహేతుకమైన విమర్శ వల్ల కాకుండా, ఎంఎన్ రాయ్లో సహేతుకంగా వచ్చుండొచ్చు, కానీ కొన్ని గాంధీ భావాలు ఎంఎన్ రాయ్ భావాలు ఇప్పటికి కూడా ఈ దేశంలో అన్ని పోరాటాలకి మూలం స్ఫూర్తి వాటి నుంచి వచ్చింది. ఒక లోహియ కావచ్చు, ఒక జేపీ కావచ్చు, ఈ దేశంలో ప్రజాతీతిక అధికారం కావాలని కోరుకుంటున్న మనందరూ ఆలోచన పరులు కావచ్చు, సమాజహితాన్ని కోరుతున్న పెద్దలు కావచ్చు, ఈ మొత్తానికి ఎక్కడో ఒక్కడ మూలం ఎంఎన్ రాయ్ చదువుకోవచ్చు వీళ్ళందరూ. కానీ భావాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక్క మనిషికి మరొక మనిషి భావాలు పూర్తిగా వంట పెట్టినట్టయితే మనకు తెలియకుండానే కొంతకాలంలో భావాల్లో బలం అన్నట్టయితే నిజ జీవితంలో మన అనుభవాలు కనుక ఆ భావం సత్యం చెప్పి రుజువు చేసే పరిస్థితి ఉన్నట్టయితే అవి ఆ భావ ప్రసారం చాలా విస్తారంగా చాలా పెద్దగా జరుగుతుంది. దాని ఎవరు ఆపలేదు, దానికి కొంత సమయం పట్టచ్చు. ఓ మాట చెప్తుంటారు చాలామంది, ప్రపంచంలో ఎక్కడున్న మనిషి అయినా సరే, ఎక్కడో ఉత్తర ధ్రువం దగ్గర ఉన్న ఎసుకుమారైనా సరే, మీరు 6 లింకులతో పట్టుకోవచ్చని మీకు తెలిసిన మనిషి ఒక మనిషి, ఆ మనిషి తెలిసిన మనిషి ఇంకొకళ్ళు ఇంకొకరు లెక్కిస్తే 6 లింకుల్లో పట్టుకోవచ్చని చెప్తారు. అట్లాగే భావాలు కూడా ప్రపంచంలో ఎక్కడ బలమైన భావం బయటకు వచ్చినా కూడా కనీసం మరొక మనిషికి ఆ భావం కానీ గట్టిగా వంట పెట్టినట్టయితే అనతి కాలంలో అది ప్రపంచం మొత్తంలో విస్తరిస్తుంది. ఇందులో మనకు తెలియకుండానే ఆ భావాల బలం, ఆ భావాల వెనక ఉన్నటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన మన జీవితాలను నడిపిస్తున్నాయి. ఆ రకంగా మన అందరం కూడా ఓ రాయ్కి, ఓ గాంధీకి, మరెందరో మహనీయులకి వారసం. చివరగా నాకు రాయని గురించి అనిపించేది, చిన్నప్పుడు మనంతా కూడా తెలుగు పుస్తకాలను చదువుకుని ఉంటాం, గ్రామాల్లో చదువుకున్న వాళ్ళం. మా ఇంటి గడప లేకపోతే మా ఊరు ఒక పద్యం పేరు గుర్తులేదు నాకు, కానీ లోకం మొత్తంలో కూడా నా దేశం గొప్పది, నా దేశం మొత్తంలో నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రం మొత్తంలో నా జిల్లా గొప్పది, నా జిల్లా మొత్తంలో నా ఊరు గొప్పది, నా ఊరు మొత్తంలో నా గడప గొప్పది. అంతకంటే సంకుచితమైనటువంటి భావం, అంతకంటే మూర్ఖ భావం మరొకటి, దాన్ని చిన్నపిల్లల మనసు ఎలా ప్రవేశపెట్టా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆనాడు ఏదో అందరితో పాటు చదువుకున్నాం, నేర్చుకున్నాం, పెరగడం అప్ప చెప్పేశాం. బహుశా కొన్ని కోట్ల మంది పిల్లలు అలాంటి పాటలు నేర్చుకుని అలాంటి పద్యాలు నేర్చుకుని వచ్చారు. ఎంఎన్ రాయ్ దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి భావన, సార్వజనీయమైనటువంటి ఆలోచన. ఒక రకంగా ఆనాటి తరం అంతా కూడా
కేవలం నా దేశం నుంచి, నా సాంప్రదాయం నుంచి, నా ఊరు నుంచి, నా కులం నుంచి, నా వర్గం నుంచే కాకుండా మానవాళి మొత్తం నుంచి ఆలోచనలు పొందకపోయినట్టయితే నా బుద్ధి విస్తరించదన్న విషయాన్ని గుర్తించారు. కాబట్టి వాళ్ళు నిజంగా మహానాయకులు ఉన్నారు. ఇన్నట్టు కూడా ఎంతో కొంత వాళ్ళ భావాల ప్రభావం మన మీద ఈవేళ ఉన్న కొద్దికి ఈ సంకుచిత్వం పెరిగిపోయింది. సార్వజనీనత పెంచాలి. నేను పాట్నాలో ఉన్నటువంటి భారతీయుని ప్రేమించేటైతే అదే మొహంజదారోలో ఉన్నటువంటి పాకిస్తాన్ని ఎందుకు ప్రేమించకూడదు? నాకు దీన్ని దాన్ని తెలియని పాట్నా నేను మొదటిసారిగా చూడటం. రెండు దాకా నేను పాట్నాలో ఒక రోజు గడపను. ఆ దారిని ఎప్పుడు వెళ్ళడం జరిగింది, కానీ అక్కడ ఉండి రెండు రోజులు గడతాం. మరి పాట్నాలో నేను ప్రేమించేటైతే పాకిస్తాన్లో నాకు శత్రువు ఎందుకు పోతాడు? లేదు భారత ఉపఖండంలో నన్ను ప్రేమించేటైతే బాస్నియాలో ఉన్నవాడు నాకు వ్యతిరేకం ఎందుకు వస్తాడు? భావాలను కానీ భారతీయులు కొనకలేదు. ఆ తర్వాత కాలంలో సుభాష్ బోస్ వెళ్ళాడు, కానీ కేవలం నా దేశం కోసం వాళ్ళ పొందు ఎలా పొందాలని కొనుక్కున్నాడు అంతే. సరే దానిలో కొన్ని పొరపాట్లు చేశాడు. సదుద్దేశంతో కూడా ప్రపంచంలో స్వేచ్ఛ మొత్తాన్ని గణించాల్సి పడేటువంటి ఎట్ల దగ్గరికి పోయినాడా? జపాన్తో సంప్రదించడం పెడితే మా శత్రు మిత్రుల ఉద్దేశంతో. అయితే దేశభక్తులు కాబట్టి మనం అందరినీ ప్రేమించాడు కాబట్టి మనం ఎవరు కాదా? అది బుద్ధిపూర్వకంగా చేసిన తప్పు కాదు. కానీ ఎమ్మెల్యే అట్లా సార్వజనీనమైనటువంటి ఆలోచనతో ఆయన పెట్టాడు. అంతకంటే గొప్ప విషయం ఆనాడు ప్రపంచంలో ఇక ముందు ఇంకేమి నేర్చుకోనక్కర్లేదు, ఇది మనకు తుది సిద్ధాంతం అని చెప్పిన మార్క్సిజం దగ్గర పోయాడు. తర్వాత క్రమక్రమంగా తెలిసాక దాని స్వరూపం బోధపడ్డాక ఇది పిడివాదం అని గుర్తించాక నిర్భయంగా దాన్ని తిరస్కరించాడు. ద్వేషంతో ఇవాడే తిరస్కరిస్తున్నారు, పార్టీ నుంచి బయటకు వస్తారు, ఓ సిద్ధాంతాన్ని కాదంట మర్నాడే తందుకుంటారు. వీళ్ళ మీద వాళ్ళకి సిగపట్టు తప్ప తిట్టుకోవడం తప్పని కొట్టేది పెతువాద ఉద్యమాలతో సహా. అంటే భావాల్లో కొంత సంఘర్షణ వచ్చినంత మాత్రం చేత, అభిప్రాయ భేదం వచ్చినంత మాత్రం చేత ద్వేషించుకోనక్కర్లేదు. అలాగే ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పంటే వాళ్ళు చెప్పిన తప్పైనా సరే దాన్ని ఎక్కడికి వెళ్ళక్కండి. సత్యాన్ని నేను తెలుసుకోవడం కోసం ఎక్కడికైనా వెళ్తాను ముక్కు కుసూటిగా, అంత మాత్రం చేత ద్వేషం అక్కర్లేదు. చాలా నింపాలిగా సత్యాన్నే కవచంగా మనకు కనిపించేటువంటి ఆధారాలనే పునాదులుగా నిర్భయంగా నడిచి వెళ్తాననేటువంటి ఆత్మస్థైర్యం కావాలి, సార్వజనీనత కావాలి. ఎలాగైతే నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం నాకు ముఖ్యమో, ఈ ప్రపంచంలో అందరి మంచి లేకపోతే నా మంచి ఉండదని గుర్తించే స్పృహడు అవసరం. జీరో సమ్ గేమ్ అని చెప్పంటాం. ఒకరికి లాభం అయితే మరొక నష్టం జరిగితే అది పాకిస్తాన్ అని దెబ్బ కొడితే తప్ప మనకు లాభం ఉండదు. ముస్లింలు నాశనం చేస్తే తప్ప హిందువులకు లాభం ఉండదు. ఫలానా కులం వాడిని అన్యాయం చేస్తే తప్ప ఇంకో కులం వాడు బాగుపడలేడు. ఫలానా ప్రాంతం వాడిని దోచుకుంటే తప్ప ఇంకో ప్రాంతం వాడు పెరగలేడు. ఎప్పుడో ఒకటి దీన్ని స్వచ్చకపోయినట్టయితే మన వేళతో మన కళ్ళు పూడ్చుకుంటాం. అందుకే గాంధీ మళ్ళీ ఇంట్యూటివ్ అన్నాడా, మేక్స్ ద హోల్ వరల్డ్ డైండ్ అని చెప్పాను. కంటికి కంటే బదులైనట్టయితే, కంటికి కన్నే బదులైనట్టయితే ప్రపంచంతో గుడ్డి దొరుకుతుంది. ఎమ్మెన్ రాయ్లో ఆయన ఆలోచనలో, ఆయన తాత్విక చింతనలో, ఆయన జీవన శైలిలో, ఆయన ఆలోచన పరిణామ క్రమంలో చాలా స్పష్టంగా ఆ సార్వజనీనత, సత్యాన్ని నిర్భయంగా శోధించే తత్వం, విభేదాలు వచ్చినా కూడా ద్వేషరహితమైనటువంటి విభేదాలు. చర్చలో అనవసరమైనటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా ఉండేటువంటి తత్వం అద్భుతంగా కనిపిస్తుంది. బహుశా ఈ వేళ రాజకీయంలో, బహిరంగ జీవనంలో, సామాజిక జీవనంలో అన్నిటికంటే మనం బాగా పట్టుకోవాల్సింది ఎమ్మెన్ గారి ఆ తత్వం, ద్వేషరహితమైన విభేదాల ప్రకటన, సహేతుకమైన బహిరంగ చర్చ, సార్వజనీనమైనటువంటి తాత్విక చింత. ఎన్నికల పోరాటంలో మనం కనుక వీళ్ళ మాటలు చూసినట్టయితే ధ్వంసంఠ అంటే ధ్వంసంఠ తప్ప ఎక్కడన్నా పొరపాటునైనా సరే ఇదిగో ఆ మనిషి భావాలవి, నా భావాలవి, దాన్ని బేరీజు వేస్తే లాభ నష్టాలవి, నా విషయం బేరీజు వేస్తే లాభ నష్టాలవి,
మొత్తం మీద నేను చెప్తున్నది బాగు వాస్తవంగా అనిపిస్తుంది, మీరు ఆలోచించండి అని చెప్పే తత్వం ఎక్కడ చూసాము? దాన్ని మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం ఎన్నికల్లో మాత్రమే, ఎన్నికలు కేవలం బహిరంగీకరించే ప్రకారం చిహ్నం. ఇంట్లో మన పని మనుషుల్ని మనం చూసే తీరు దగ్గర నుంచి, వాళ్లతో ప్రవర్తించే వాళ్ళ జీవితాలను గురించి ఆలోచించే తీరు దగ్గర నుంచి, సమాజంలో బహిరంగ చర్చ దగ్గర నుంచి, ప్రపంచంలో రంగు పేరుతోనో మతం పేరుతోనో కులం పేరుతోనో ద్వేషాలు పెంచుకోవడం దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ప్రజాస్వామ్యం అనేది ఇందు ఉండాలి. అలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికో కాగితాలకో రాజకీయానికో పరిమితం చేసినట్టయితే జీవితంలో చాలా అమూల్యమైన సంపదం కోల్పోతాం. టీవీ పెట్టగానే ఆడవేళల్లో తెలిసేది, పొరపాటు పడిన సర్ఫింగ్ చేస్తే ఓ ఛానల్ రాక ఇంకో ఛానల్ పెడితే కనిపించేది పారణాంశం. ఆధునిక సంవత్సరం ఈనాడు ఎక్కువగా ఉంది, ఎందుకంటే అకస్మాత్తుగా తాపాలని చెప్పండి విద్య ఆలోచన జీవితంలో కొన్ని పద్ధతులు దానికి సమయం పడుతుంది, అందుకని జనాభాయాన్ని త్వరగా పెరిగిపోవడం అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎన్నో రంగాల్లో మనం చూడవచ్చు సాంకేతిక విజ్ఞానం వేరు, దాని తగ్గట్టుగా మనిషి ఆలోచనలు విస్తరిస్తున్నారు. అది వచ్చినంత వేగంగా ఆలోచనలు పెరగకపోయేసరికి ఇవాళ టెలివిజన్ అని చెప్పండి, ఇప్పుడు ఇవాళ విత్తు ముందు చెట్టు ముందు అవుతున్నారు. ఈ నేపథ్యంలో విచిత్రం ఏమిటంటే ఆధునికీకరణ జరుగుతున్నటువంటి వాస్తు శాస్త్రీయమని నిరూపిస్తే 5 కోట్లు ఇస్తామంటే మీకు 5 కోట్లు ఎక్కడవని చాలామంది అడిగారు. 5 కోట్లు జేమ్స్ ర్యాండీ అనే శాస్త్రవేత్త మన ప్రేమానంద్ గారు ఏ విధంగా అంతర్జాతీయంగా కృషి చేస్తున్నారో ఆయనతో పాటు జేమ్స్ ర్యాండీ అని ఆయన కూడా చేస్తున్నారు. ఆయన డిపాజిట్ చేసిన అమౌంట్ ఇప్పుడు అది 5 కోట్లకు చేరింది. కాబట్టి ఏదైతే మిరకిల్ అని ఈ వాస్తులో ఏవైతే చెప్పబడుతున్నారో వాటిని నిరూపిస్తే 5 కోట్లు ఇస్తామని ఆరోపిస్తారు. If you discount God, all other superstitions will also fall down, because all other superstitions are blind, I don't call it blind beliefs, are based on the belief in God, faith in God. Now take the dictionary and find out the meaning of faith. People say, I have faith in God, I believe in God, and everything is already written on our forehead by the God before we were born. And we have to explicitly go down and carry on what is told. Don't try to bring revolution into your life. You can't do anything. Faith is already there. And the universe, I don't know whether they also control us. But this universe of this, you can't find. When I came to Hyderabad in 1950, there were no Ganesh Chaturthi celebrations like what we have. There were no processions. The people did speak today. Questions of what one may call religious fundamental. I never seen a book on Vastu when I go to bookshops regularly for the last 65, 70 years. I never seen a book on Vastu 20 years ago. Available as these books are available. Eastern preachers and somebody else tells you without question. Now I'm a fan. Those teachings of Lord Buddha we never teach. Because we want to rule by authority, by our whims and fancies, not by reason. And there's simply one expression of such. బేసిక్గా ఆయన సైంటిస్ట్ అయింది కూడా ఇది సైన్స్ ఆ సైన్స్ కాదా అనే డిస్కషన్ లోకి వెళ్ళలేదు ఆయన, ఎందుకంటే దట్స్ ఎ వేస్ట్ డిస్కషన్. వాస్తు శాస్త్రం ఎవరు అనరు, శాస్త్రంగా మొదలై ఉండొచ్చు, గాలి వెలుతురు వరకే చూసుకుంటే అది శాస్త్రమే,
ఆ తర్వాత ఇప్పుడు మోడర్న్ వాస్తు అది యథాస్త్రీయంగా మారిపోయింది. అది మనం చూస్తున్నాం. దానివల్ల అనర్థాలని పొద్దు నుంచి మనంతా ఎంతో మంది ఉపన్యాసకులు చెప్పగా విన్నాం, మనం అనుభవిస్తున్నాం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి సమాజంలో? దీన్ని ఎదుర్కోవడానికి మనకున్న సాధనాలు ఏంటి? ఈ విషయాల మీద మన పుట్ట సురేంద్ర బాబు గారు తన ఉపన్యాసం. ఎందుకని వాస్తు పేరున చలామణిలో ఉన్నటువంటి భావజాలము ఉన్న సాగు తాగు నీరు లేక తల్లడిల్లుతుంటే జనం, సాగు తాగు నీరు లేక తల్లడిల్లుతుంటే జనం, వాకులో ఎక్కడుందో వాస్తవాన్ని తెలుసుకొని వాళ్ళను కురిపించండి. వాస్తవంగా వాస్తవంగా వాస్తవం లేనే